ఆ సైకో పెద్దరెడ్డికి పోటా పోటీగా ఇక్కడ ఒక డైమండ్ పాప ఉందండి. మొన్న బాగా ఫీల్ అయిందంట లోకేష్ నన్ను పాప అంటాడా అని. అమ్మా క్షమించండి, మీ కోరిక మేరకు మిమ్మల్ని జబర్దస్త్ ఆంటీ అని పిలుస్తా. ఒక మహిళ మంత్రి ఉండి ఈ జబర్దస్త్ ఆంటీ నాకు చెప్పింది, నాకు చీర గాజులు పెడతానని చెప్పింది. అంటే చీర గాజులు కట్టుకునే వాళ్ళు చేతకానోలా చెప్పమ్మా జబర్దస్త్ ఆంటీ, చీర గాజులు కట్టుకునే వాళ్ళు చేతకానోలా. వచ్చానమ్మా నగరికి, పంపించు మీ చీర గాజులు మా అక్క చెల్లెలు పెద్దమ్మలకు పెట్టి వాళ్ళ కాళ్ళు నేను మొక్కుతా. అది మీ మహిళలకు ఇచ్చే గౌరవం. ఇక్కడ అందరిని అడుగుతున్నా, నగరి ప్రజలను అడుగుతున్నా, జబర్దస్త్ ఆంటీ నగరికి రాకుండా ముందల ఆమె పరిస్థితి ఏంటి? జబర్దస్త్ ఆంటీ నగరికి రాకుండా ముందల ప్రజల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు జబర్దస్త్ ఆంటీ పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఇప్పుడు నగరి ప్రజల పరిస్థితి ఆలోచించండి. జబర్దస్త్ ఆంటీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిందండో ఈ బెంజ్ కారు, ఊరూరుకు ఒక విల్లా, ఆమె చెప్పులు పట్టుకుని తిరిగేదానికి ఒక గవర్నమెంట్ అధికారి కూడా వచ్చాడు. చూసారా వీడియో? ఈమె బీచ్లో అట్లా నడుస్తుంటే వెనకాల అధికారులు ఇచ్చేవి చెప్పులు ఇలా పట్టుకుని నడుస్తున్నాడు. ఏమా కానీ మన జీవితం మారిందా? నగరిలో మారిందా? చివరిగా మిగిలింది గంజి నీళ్ళు కన్నీళ్ళు. ఇది ఈరోజు నగరి ప్రజల పరిస్థితి. ఇక్కడ విజయపురం మండలం శ్రీహరిపురం కొసల నగరం పాత్రకాడు గ్రామంలో జబర్దస్త్ ఆంటీ డైరెక్షన్లో గ్రావెల్లో ఏమో స్పీడ్గా దూవేస్తున్నారండో, అవునా కదా? రోజుకి 150 టిప్పర్లు తమిళనాడుకి వెళ్తున్నాయి. ఇంకా వడమలపేటలో మండలంలో కాయం రెవెన్యూ పరిధిలో పేదల పట్టా భూముల్లో కూడా మట్టి తవ్వకాలు చేస్తుంది ఈ జబర్దస్త్ ఆంటీ. వడమలపేట మండలంలో పాదిరేడులో టీటీడీ ఉద్యోగస్తులకి 400 ఎకరాలు సేకరించి ఇల్లు కడతానని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అక్కడ ఎక్కువ శాతం భూమి ఉండేది దళితులకి. మీకు 20 లక్షలు ఇస్తాను, దాంట్లో నాకు 20% వాటా ఇవ్వండి అని అడిగింది ఈ జబర్దస్త్ ఆంటీ. ఇంకా ఆమె ఎప్పుడైతే ఎమ్మెల్యే అయిందో ఫోన్ చేసిందండి, గ్రనైట్ సంస్థలకి క్వారీలకి నాకు వాటా ఎంత, నాకెంత ఇస్తావా అని అడిగింది. ఆమె దెబ్బ ఈ జబర్దస్త్ ఆంటీ దెబ్బ తట్టుకోలేక పరారైపోయారమ్మా ఆ క్వారింగ్ చేసే యజమానులు. నగరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, పుట్టినరోజు నాడు కేక్ ఉంటుందమ్మా, కేక్ కోసి చిన్న చిన్న పిల్లలకి ఇస్తాం, ఇదిగో నీకింత ముక్క, నీకింత ముక్క, నీకింత ముక్క అని. అదే విధంగా ఈ జబర్దస్త్ ఆంటీ నియోజకవర్గాన్ని విభజించి సొంత బంధువులకి కుటుంబ సభ్యులకి పంచిపెట్టింది. మనం ఒక్కసారి చూస్తే వడమలపేట, నింద్ర, పుత్తూరు అన్న రామ్ప్రసాద్ రెడ్డికి ఇచ్చింది, విజయపురం మండలమేమో కుమారస్వామి రెడ్డికి ఇచ్చింది, నగరి మండలమేమో భర్త సెల్వమణి తమ్ముడికి పంచిపెట్టింది. మీకు ఒక ఎమ్మెల్యే కాదు, మీకు 5 ఉన్నారమ్మా ఎమ్మెల్యేలు, అవునా కదా? ఈ 5 రాత్రి కూర్చుంటారు జబర్దస్త్ ఆంటీతో అందరు కూర్చుని, ఈరోజు ఈ మండలం ఇంత వాటా వచ్చింది, ఆ మండలంలో ఇంత దెబ్బ దొబ్బినాము, ఆ మట్టిలో 1,00,000 వచ్చినాయి, ఆ క్వారీలో 1,00,000 వచ్చినాయి, ఇప్పుడు మనం ఎక్కడ పెట్టుకుందాం అని డిస్కషన్, అవునా కదా? ప్రతిరోజు ఇది అయినా జబర్దస్త్ ఆంటీ కదా,
ల్యాండ్ కబ్జాలో కూడా జబర్దస్త్గా చేస్తుంది. విజయపురం మండలంలో కొసల నగరంలో ప్రభుత్వం 35 ఎకరాల భూమి కబ్జా చేసింది మన జబర్దస్త్ ఆంటీ. వడమలపేటలో టోల్గేట్ దగ్గర 55 ఎకరాల ప్రభుత్వ భూమి గోవిందా. ఇక్కడనే కాదు జబర్దస్త్ ఆంటీ, వైజాగ్లో ఋషికొండ దగ్గర కూడా 1 ఎకరం గోవిందా. ఇంకా ఇక్కడ ఇసుక కానివ్వండి, గంజాయి కానివ్వండి, ఎర్ర చందనం కానివ్వండి, చివరికి మీకు ఇచ్చే బియ్యం కూడా అమ్మా స్మగ్లింగ్ చేసి పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నారు ఈ 5 ఎమ్మెల్యేలు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా, ఈరోజు చెప్తున్నాను కదా, ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా. తమాషాలు చేస్తున్నాను. పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ లాగా చేయి, నీ సిద్ధాంతాలు ఏంటో చెప్పు. గతంలో ఎట్లాగూ మీరు చేసింది ఏమీ లేదు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్నా చెప్పి ప్రజల దగ్గర అడుక్కోండి. ప్రజలు ఏమన్నా కనికరిస్తే ఓట్లు వేస్తారు, మమ్మల్ని తిడితే ఎవరు ఓట్లేరు, మమ్మల్ని తిడితే ఇంకా దిగజారిపోతారు. ఈరోజు పాలిటిక్స్లో వెంజన్స్ ఉండకూడదని నా నియోజకవర్గంలో ఒక్క తెలుగుదేశం పార్టీ వాడి మీద నేను కేసు పెట్టానేమో చూడు, ఒకరి ఆస్తి గురించి అయినా నేను ఇబ్బంది పెట్టానేమో చూడు. కానీ లాస్ట్ 5 ఇయర్స్ మీరు నరకం చూపించినా కూడా మేము భరిస్తూ బాధ్యతగా ప్రతిపక్షంగా ప్రజలకు అండగా నిలబడ్డాం. కాబట్టి ఈ వెంజన్స్ పాలిటిక్స్ అనేది నీకు మంచిది కాదు, పక్కన పెట్టి నీ తండ్రి ఏం చేశాడో చెప్పుకో, నువ్వు ఏం చేయబోతున్నావో చెప్పుకో. అంతేగాని పర్సనల్గా మాట్లాడటం మొదలెడితే మళ్ళీ నీ కుటుంబంలో చాలా ఉన్నాయి లొసుగులు, ఒక్కొక్కటి బయటకు తీసావంటే రోడ్డు మీద తిరగలేవు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు, ఎస్ మా దేవుడు. ఇంతవరకు రాజకీయాల్లో ఎవరు చూసుండరు, ఒక మాట ఇస్తే ప్రజల కష్టాలు దూరం చేయడానికి, కన్నీళ్లు దూరం చేయడానికి ఎంత కష్టం వచ్చినా భరించి వాళ్ళకి న్యాయం చేస్తున్న మనసున్న మహారాజు. అలాంటి వ్యక్తిని ఎవరైనా అంటే కాలగర్భంలో కలిసిపోతారు. చరిత్ర ఒకసారి తిరిగేసి చూడండి, జగన్ గారిని అనవసరంగా అన్నవాళ్ళు ఎవరూ కూడా బాగుపడిన దాఖలాలు లేవు, అంతా కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వు నీ తండ్రికి కూడా అదే పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు స్ట్రైట్గా చంద్రబాబు నాయుడికి, మీడియాకి, అందరూ చూస్తుండగా చెప్పారు తను ఏ విధంగా ఏం చదివాడు, ఫస్ట్ ర్యాంక్లో ఎలా ప్రతి దాంట్లో కూడా తను సక్సెస్ అయ్యాడో క్లియర్గా చెప్పాడు. రైమింగ్ కోసం ఎవడో రాసిస్తే ఆయన 10th క్లాస్ అని చెప్తే చదువుకున్న చదువుని చెరిపేసేది ఉండదు కదా. రెండోది స్టాన్ఫోర్డ్లో చదివాను అంటాడు. ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తే స్టాన్ఫోర్డ్కి పంపించారో ఒకసారి చరిత్ర తిరగేసుకోండి. రెండోది స్టాన్ఫోర్డ్లో ఎవడు కట్టాడు ఫీజులు, లోకేష్కి ఆ ఫీజులు అతను ఎందుకు కట్టాడు, అతనికి వాళ్ళకి, అంటే మళ్ళీ నేనేదో అన్నాను వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అంటారు, వాళ్ళకి ఏం సంబంధమో ఒకసారి కనుక్కుంటే ఎవరు ఏం చదివారు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడే కదా మీకు చెప్పాను, ఈరోజు మా అన్నలు, మా హస్బెండ్, నేను 30 సంవత్సరాలుగా అంటే 1991లో ఇండస్ట్రీకి వచ్చాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఆడపిల్లగా నాకు సపోర్ట్ ఇస్తూ, రక్షణ ఇస్తూ, నేను నా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారు. ఏదో ఈరోజు 5 ఏళ్లలో నేను అధికారంలోకి వచ్చేసాను దోచుకోవడానికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు లోకేష్. నేను ఇండస్ట్రీలో 8 సంవత్సరాలు ఉన్నాను, 2004 నుంచి 2 సార్లు ఓడిపోయాను, ఆ తర్వాత 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాను, ఎప్పుడూ కూడా మా అన్నలు నాతో ఉన్నారు. మరి ఎప్పుడూ అనని మాటలు ఈరోజు అంటున్నారు అంటే ఇవి కడుపు
నొప్పితో దిగజారుడు రాజకీయాలతో బురద చల్లాలనుకోవటమే. మా నియోజకవర్గం రండి, నేను లేనప్పుడు వాళ్ళ నాన్న వచ్చాడు బాధుడే బాధుడు అంటూ అసెంబ్లీ జరిగేటప్పుడు. ఇప్పుడు కరెక్ట్గా జగన్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఈడొచ్చాడు. నేనున్నప్పుడు రమ్మనండి, వెనక్కి రమ్మనండి, పక్కనే ఉన్నాడు కదా, ఎట్లా గంట పైన చేయట్లేదు, వెనక్కి రమ్మనండి కూర్చుందాం. ఏ పుత్తూరులో నువ్వు వెళ్ళావో అదే నడిబొడ్డులో కూర్చుందాం. గతంలో తెలుగుదేశం అధికారం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది ఆ నియోజకవర్గానికి, ఆ ప్రజలకి? నేను ఈ 3.5 సంవత్సరాల కాలంలో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశాను, నియోజకవర్గాన్ని ఎలా డెవలప్మెంట్ చేశాను? ఒకవేళ గతం వాళ్ళు ఏమైనా దోచుకున్నారా, మేం దోచుకున్నారా, క్లారిటీ మీకు వచ్చేస్తుంది కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊరికి వెళ్ళినా కూడా ఏం చేశారని చెప్పేదానికి మాకుంది. అలాగే నేను పర్సనల్గా నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత అపోజిషన్లో ఉన్న 5 ఏళ్ళు కానీ ఇప్పుడు కానీ ఎంత సర్వీస్ చేశానో ఎవరిని అడిగినా చెప్తారు. దీనికి ఏమి పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మా అన్నల్ని అంటే నేను ఎక్కడ ఎమోషనల్ ఫీల్ అయిపోయి వీళ్ళని తిట్టడం మానేస్తాను అనుకుంటున్నాడు. ఇది తిట్టడం కాదు, మీరు ప్రజలకి అన్యాయం చేశారు, మీకు జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ కుటుంబానికి అన్యాయం చేశారు. ఈరోజు మీకోసం పనిచేసిన మా అందరి జీవితాలను నాశనం చేసిన వాళ్ళు మీరు. మీకు అనుబంధాల గురించి, ప్రేమల గురించి మీకు తెలీదు, ఆడవాళ్ళకి ఎలా గౌరవించాలో తెలీదు, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకంటే వీడు ఏక్ నిరంజన్ సొంటిగాడు, వీడు వీడికి అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్లె లేదు. పక్కన పాపము మన పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారు, మీరు వీడియోస్ చూసారు కదా. తారక్వి పడిపోతుంటే వాడు నవ్వుకుంటూ దడలేసుకుంటూ శాలువ వేసుకుని ముందుకెళ్ళాడు, కానీ తన కజిన్ పడిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి ఏమైందని కూడా ఆగల. మనం ఎవరైనా ఇప్పుడు మీకు వచ్చిన మీలో ఎవరైనా సడన్గా పడిపోతే మనం ప్రెస్ మీట్ ఆపేసి అక్కడికి వెళ్తాం పరిగెత్తుకుంటూ, ఎందుకంటే మనిషి ప్రాణం ముఖ్యం. అలాంటిది నువ్వు అక్కడ మనిషి, అంత పెద్ద మనిషి నీకోసం ఎండలో నడుస్తూ పడిపోతే కనీసం సెంటిమెంట్ లేకుండా పోయి నోడివి. నీకు మా అన్నదమ్ముల సెంటిమెంట్ గురించి ఏం తెలుసు? మీ నాన్నలాగే నువ్వు తయారయ్యావు. మీ నాన్న 2 ఎకరాలుండి మీ తాత మీ అమ్మకిచ్చి పెళ్లి చేస్తే మీ తాతని పైకి పంపించి పార్టీ లాక్కున్నాడు. ఇంకా ఆ కొడుకుకి ఆ మాత్రం కాకుండా ఇంకా గొప్ప ఆలోచనలు ఉంటాయి, గొప్ప బుద్ధులు ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మీది మీ దగ్గర పెట్టుకోండి. జగన్ గారు కానీ మా సైడ్ కానీ వచ్చి లేని ఉన్నట్టు ప్రచారం చేయాలి అని చెప్పి ప్రయత్నం మట్టుని చేస్తే బాగుండదని కూడా గట్టిగా చెప్తున్నాను.